ओल्ड टेस्टमेंट लो प्रभु ओल्ड टेस्टमेंट गानी न्यू टेस्टमेंट गानी ओकटे प्रिंसिपल ఇంట్లో ప్రభు చెప్పాడు యూదులు యూదులను మాత్రమే పెళ్లి చేసుకోవాలి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభు ఏం చెప్పాడు ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి దట్స్ ద ఓన్లీ ట్యాగ్ సో అషూరా చేసేటువంటి పని ఏంటో తెలుసా వాడు ఇక్కడ కుటుంబాన్ని చెదరగొట్టడానికి లేదంటే కుటుంబాన్ని నాశం చేయడానికి వాడు ఎన్నుకునేటువంటి విధానం ఏంటంటే వివాహం ఈ రోజు మీకు సంగతి చెప్పనా ఎన్ని కుటుంబాలు వివాహాల ద్వారా నాశనం అయిపోయినే కొత్తగా చెప్పకల్ల నేను బయటోడి గురించి మాట్లాడలేదు అమ్మ మందిరాలల గురించి మాట్లాడుతున్నాను హౌ మెనీ ఫ్యామిలీస్ హావ్ బీన్ డిస్ట్రాయ్డ్ ఎందుకో తెలుసా వివాహం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి విశ్వాస కాదనేటువంటి విషయం కాదు ఏం చేసాడు వాడు శుభ్రంగా అన్యజనులు తీసుకొచ్చి అండగట్టేశాడు గమనించారా యూదులు చరిత్రలో చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు యూదులు చరిత్రలో చాలా ప్రత్యేకత కలిగినటువంటి వాళ్ళు యూదుల యొక్క జీవన విధానం చరిత్రలో చాలా ప్రత్యేకమైనటువంటిది ఇప్పుడు ఆ యూదుణ్ణి పడగొట్టాలంటే వీడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏం చెప్పండి వివాహం జాగృత వివాహాలు జాగృత దేవుని సేవకుడిగా చెప్తున్నాను కుటుంబాలు నాశనం చేస్తున్నారు వివాహాల ద్వారా డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాడు బాలాకు ఏమని ఏమయ్యా నువ్వు వచ్చి ఏం చేస్తావు ఇశ్రాయేలుని నువ్వు ఆ కర్సేయ్ అనంటే రెండు సార్లు ప్రయత్నం చేశాడు గాడిద మాటానో బుద్ధిరాల బిలాంకి ఎవరు తెరిసే కర్సింగ్ వచ్చిందా ఆశీర్వాదం వచ్చిందా మీకు అర్థమవుతా దేవుడు సర్వశక్తి కలిగినవాడు జాగ్రత్త డోంట్ థింక్ దట్ గాడ్ ఈజ్ ఎ ఫూల్ దేవుడు ఆయన సర్వజ్ఞాని నీ గురించి నా గురించి కంప్లీట్గా తెలిసినటువంటి వాడు దేవుని దగ్గర నాటకాలు వేయొద్దు ప్రభు ఏం చేశాడు బిలాము నోరు తెరిస్తే ఏమొచ్చింది రెండు సార్లు ప్రయత్నం చేశాడు ఇంకా బాలాకి అర్థం కాల బాబు ఇప్పుడు ఏం చేయాలండి అని అంటే బిలాము అద్భుతమైన సలహా ఇచ్చాడు నాశనం చేయటానికి నీకు అర్థమవుతుందా నాశనము చేయటానికి అద్భుతమైన సలహా ఇచ్చాడు ఏంటి ఆ సలహా ఎవని పెళ్లి చేయమన్నాడు నువ్వేం చేయొద్దయ్యా ఆ మోయాబు స్త్రీలని వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి పెళ్లి చేసే నువ్వు శపించకుండానే వాళ్ళు నాశనమైపోతారు కేర్ఫుల్ ద ఫస్ట్ ఎనిమీ ఎవడంటే మనకి అశ్షూర్రాజు అశ్షూర్రాజు యొక్క టాక్టిక్స్ ఏంటి వాడు కుటుంబాలను ఎట్లా పాడు చేస్తాడు కుటుంబాల్లోకి తీసుకొస్తాడు వాళ్ళు ఎవరిని తీసుకొస్తాడు దేవుని చిత్తము కానటువంటి వివాహాలు వాడు చేయిస్తాడు చాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇప్పుడు మీరు గమనించారా అష్షూరు రాజు చెరలోకి వెళ్ళినటువంటి యూదులు యూదులుగా బయటికి రాలా ఎట్లా వచ్చారు వాళ్ళు అమ్మా ఎవరు ప్రొడ్యూస్ చేశాడు అష్షూరు రాజు ఎవరు వచ్చారు అటు యూదులు కాదు ఇటు అన్యజనులు కాదు మధ్యలో సమరయులు బయటకు వచ్చారు కాబట్టి అష్షూరు రాజు యొక్క టార్గెట్ చూడండి ఎసిమిలేషన్ ద్వారా అతను సాధించింది ఏంటి హీ బ్రాట్ అవుట్ సమారిటన్స్ ఫ్రమ్ ద జూయిష్ రేస్ ఎంత దౌర్భాగ్యం దేవుని కొరకు నిష్ఠగా ఉండాల్సినటువంటి యూదులు దేవుని కొరకు పోటపడి ఉండాల్సినటువంటి యూదులు దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి యూదులు ఈరోజు ఏమైపోయారమ్మా ట్రైల్ అయిపోయారు సమరయులు ప్రొడ్యూస్ చేసింది ఎవరు సీరియన్ కింగ్ మీకు అర్థమవుతుందా ఈరోజు సంఘములో ఈ శత్రువు ఉన్నాడా లేదా మాట్లాడరే ఈ శత్రువు లేడా ఉన్నాడా సంగతి తెలియకుండా ఆడు ఉచ్చులో పడినట్టున్నారు మీరందరూ ఏమ్మా చెప్పండి తెలియకుండానే ఉచ్చులో పడిపోతున్నారు జాగ్రత్త వివాహాలు జాగ్రత్త కుటుంబ వ్యవస్థ జాగ్రత్త దేవుని వాక్య ప్రకారము దేవుని చిత్తములో కట్టబడేటువంటి కుటుంబాలు వేరు ఈ రకంగా అసిమిలేషన్ ద్వారా వచ్చేటువంటి కుటుంబాలు ఏమైపోతాయి